అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు తనదైన మార్క్ పాలన చూపిస్తున్నారు. విజనరీ ఆలోచనలతో అమరావతి, పోలవరంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ రెండు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చంద్రబాబు ఆలోచన. మరోవైపు తన వేగాన్ని అందుకునే అధికారులను సీఎం తెచ్చిపెట్టుకుంటున్నారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు తనదైన మార్కు పాలన మొదలుపెట్టారు. గత ప్రభుత్వంలా కక్ష సాధింపులకు పాల్పడొద్దని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తానని అన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఎలాంటి పనులు చేయొద్దని అన్నారు. కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించవద్దని పార్టీ నేతలకు సూచించారు. అహంకారానికి దూరంగా బాధ్యతతో, చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేద్దామని దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యాలయంలో నేతలు అందుబాటులో ఉండాలని సూచనలు చేశారు. సోమవారాన్ని ఆపరేషన్ పోలవరంగా చంద్రబాబు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులోని అనేక ప్రాంతాలకు వెళ్లి పలు విభాగాల్ని పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా చూశారు ఆయన. అక్కడ జరుగుతున్న పనుల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన కామెంట్స్ చూస్తే పోలవరం చూసిన తర్వాత ఆయన ఎంత ఆవేదనకు గురయ్యారో అర్థమవుతోంది. వైసీపీ హయాంలో పోలవరం నిర్మాణంలో పెద్దగా పురోగతి కనిపించలేదు. అంతేకాదు 2014 తర్వాత టీడీపీ హయాంలో నిర్మించిన డయాఫ్రామ్ వాల్ కూడా పూర్తిగా దెబ్బతింది. దీంతో చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి జీవనాడు లాంటి పోలవరం విషయంలో మాజీ సీఎం జగన్ క్షమించరాని తప్పులు చేశారని అన్నారు. గత ప్రభుత్వం పనులు కొనసాగించి ఉంటే 2020 నాటికి పూర్తయ్యేదని చెప్పారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి కావాలంటే 4 ఏళ్లు టైం పడుతుందని సీఎం చంద్రబాబు అంచనా. సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తూ సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. మొదటి బ్లాకులో సీఎం చంద్రబాబు, మిగిలిన 4 బ్లాకుల్లో మంత్రులకు కార్యాలయాల కేటాయింపు జరిగింది. జనసేన పార్టీ మంత్రులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఛాంబర్లు 2వ బ్లాకులో ఉన్నాయి. ఇదే బ్లాకులో మంత్రులు పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవులకు కూడా ఛాంబర్లు కేటాయించారు. సచివాలయంలో సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఓటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సీఎం ఛాంబర్కి పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్తో జనసేన మంత్రులు కూడా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఏపీకి కొత్త అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం నియమితులయ్యారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనే ఏజీగా ఉన్నారు. అయితే 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయన తొలగించింది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో సీఎం చంద్రబాబు మళ్లీ దమ్మాలపాటినే ఎంపిక చేశారు. విదేశీ విద్య స్కీమ్ విషయంలో సీఎం కీలక మార్పులు చేశారు. గతంలో అంబేద్కర్ పేరు మీదున్న విదేశీ విద్య స్కీమ్ని వైసీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెనగా మార్చింది. ఆ పేరును మళ్లీ అంబేద్కర్ విదేశీ విద్యగా చంద్రబాబు మార్చారు. అంతేకాదు 2019 ముందు పథకాల పేర్లు ఎలా అయితే ఉండేవో వాటినే అలాగే కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 19 ఐఏఎస్ల్ని బదిలీ చేస్తూ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్ తదితరుల్ని పక్కన పెట్టారు. సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్ని నియమించారు. పంచాయతీరాజు ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా రాజశేఖర్కి బాధ్యతలు అప్పగించారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా జానకి, జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ను నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. నాలుగోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు అమరావతిలో గురువారం పర్యటించారు. జగన్ సర్కార్ కూల్చేసిన ప్రజావేదిక నుంచే సీఎం రాజధాని టూర్ మొదలైంది. ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించి అక్కడి నుంచి ఉద్దండరాయుడిపాలెంలో రాజధాని శంకుస్థాపన ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత ఐకానిక్ నిర్మాణాలన్నింటినీ పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల క్వార్టర్స్ నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఆ తర్వాత ఆయన మాట్లాడిన తీరును చూస్తే అమరావతి నిర్మాణంపై ఆయన ఎన్ని కలలు కన్నారో అర్థమవుతుంది. గత ప్రభుత్వం అమరావతిని శ్మశానంలా మార్చిందని విమర్శించారాయన. దేశవ్యాప్తంగా పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన మట్టితో రాజధాని శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. ఆ సంకల్ప బలమే అమరావతిని కాపాడిందని చంద్రబాబు అభిప్రాయం. ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరమని చంద్రబాబు ఏపీకి కొత్త నిర్వచనం చెప్పారు. ఈ రెండు నిర్మాణాలు పూర్తయితే ఏపీ దశాదిశ మార్చొచ్చని సీఎం ఆలోచన. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి, ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో 5 సంవత్సరాలు మనం చూశాం. ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు. ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. కానీ ఇది ఒక సంపద కేంద్రం. ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది. అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తీసేపోయే అవకాశం ఉంటుంది. రెండోది పోలవరం. పోలవరంగానే పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు, అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత నదులను అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు, రతనాలసీమగా తయారు చేసే అవకాశం వస్తుంది. హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలుంటాయి. For more videos like this, subscribe Big TV channel.